కన్నా మా అమ్మకు ఆరోగ్యం బాగలేకుంటే హాస్పిటల్ అడ్మిట్ చేసాము. అన్న మాకు అన్ని విధాల భరోసా ఇచ్చి డాక్టర్ సార్తో కూడా మాట్లాడి మా అమ్మను చనిపోయే టైంను ప్రశాంతన బతికిచ్చాడు. మళ్ళా హాస్పిటల్ బిల్ కూడా 100,000 రూపాయలు ఇప్పించాడు. ఇదివరకు కూడా ఏ గవర్నమెంట్ కూడా చేయలేని పని ఈ తెలంగాణ గవర్నమెంట్ చేస్తున్నది. కేసీఆర్ సార్కి, ప్రశాంతనకు, మా లోకల్ లీడర్ అందరికీ పాదవందనం చేస్తున్నా. అందరికీ ఇళ్ళకాలం ఋణపడి ఉంటాం మేము. మేము మా ప్రశాంతన గారికి అయితే ఇళ్ళకాలం ఋణపడి ఉంటాం అన్న. మిమ్మల్ని ఎందరూ మర్చిపోలేమన్నా. మీకు ఎప్పుడు మీ పాదాలకు మేము ఋణపడి ఉంటాం. జై తెలంగాణ, జై కేసీఆర్, జై ప్రశాంతన్నారు.